హాయ్ వ్యూవర్స్, మందాకిని సింహాసనం సినిమా కనుక చూసినట్టయితే వహవాని యవనం వహవాని జవనం అంటూ కృష్ణ అండ్ మందాకిని వాళ్ళిద్దరు సాంగ్ కేక ఉంటుంది అసలు. సో ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు నటించింది ఆమె, ఎక్కువ హిందీ సినిమాలో నటించింది. ఈ వేళలో రాజ్ కపూర్తో నటినటువంటి రామ్ తేరీ గంగా మైలీ సినిమాలో ఆమె ఒక సందర్భంలో ఒక ఒక క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ వచ్చేసి ఏంటి, ఒక మదర్ బిడ్డకి పాలిస్తుంది ఆ సన్నివేశం. అప్పుడు చాలామంది క్లీవేజ్ షో చూపిస్తే ఎలా చేసిందా, చీచీ చీచీ అది ఇదని అన్నారు. వాస్తవానికి అక్కడ ఆమె చూపించింది ఏమీ లేదు, డైరెక్టరే కెమెరా ట్రిక్ ఉపయోగించేసి బిడ్డకి పాలిస్తున్నట్టుగా ఆ సన్నివేశానికి తగ్గట్టుగా చిత్రీకరించారట. అది దానిని ఆ రోజు తప్పబెట్టారు. బట్ ఈ రోజుల్లో అది కనుక చూపిస్తే, ఆ రోజుల్లో ఒక తల్లి ఉండి అలా చేయటం ఏంటి తప్పు కదా అన్నారు, అది కరెక్ట్ కాదన్నారు. కానీ ఈరోజు అలా చూపిస్తే సొంగ గార్చుకుంటారు, సొల్లు గార్చుకుంటారు, అబ్బా సూపర్ కదా, ఆహా ఓహో అని అంటారు. ఎందుకంటే ఈరోజు ఆడవాళ్ళు వాళ్ళు ధరిస్తున్న బట్టలు కావచ్చు, వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నటువంటి విధానం కావచ్చు, చూస్తూ ఉంటే అసలు ఏమాత్రం తప్పు కాదు గుడ్డలు లేకుండా చేయడం అన్న వేళ తయారవుతూ ఉన్నారు. ఒక తల్లి బిడ్డకు పాలిస్తున్న దాన్ని కూడా రొమాంటిక్ యాంగిల్లో చూస్తారు తప్ప వేరే విధంగా చూడరు వీళ్ళు. ఆ రకంగా ఈరోజు ఇండస్ట్రీ తయారైంది. ఆ రోజు ఈరోజు ఆ రకంగా ఇండస్ట్రీ తయారైంది. అట్ ది సేమ్ టైం ఈరోజు ఉన్నటువంటి నటీమణులు ఆ రకంగా తయారయ్యారు, చూసేవాళ్ళు కూడా అట్టా తయారయ్యారు. వామ్మో ఏంద్రా ఈ రకం ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ అన్న వేళ ఆమె అంటుంది, నిజమా కాదా కింద కామెంట్ రూపంలో మీరే తెలియచేయండి. గతంలో హీరోయిన్లు కాకుండా ఐటమ్ సాంగ్స్కి స్పెషల్గా ఉండేవాళ్ళు, జ్యోతిలక్ష్మి, జయమాలిని, అనురాధ, సంథింగ్ అదేటి ఇలా కొంతమంది వాళ్ళు కింద తొడలు చూపిస్తారా, పైన వచ్చేసి ఇంకేమి చూపిస్తారా, లైక్ డ్రైవర్ డ్రెస్సింగ్ లైక్ ఇంకా వాళ్ళు అంతకుమించి పరిమితం. హీరోయిన్ మాత్రం చాలా పద్ధతిగా డ్రెస్సింగ్ ఉండేది, పైన క్లీవేజ్ షో అన్నప్పుడు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు వాళ్ళు. ఐ థింక్ నేను ఏదో ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నాను, అందులో షావుకర్ జానక్ గారు చెప్పారు ఎన్టీ రామారావు గారితో ఒక పిక్చర్ అంటే తీస్తున్న సందర్భంలో ఎక్కడో పైన లిటిల్ బిట్ కనిపించిందట, దాంతో ఇమీడియట్గా ఆ సీన్ మరలా చేశారంట, కొంచెం కూడా ఇబ్బంది అసలు కనిపించకూడదని చెప్పేసి. సో అలా గొప్పగా ఉండేవి అన్నాడు. ఈరోజు ఎలా ఉన్నాయి, హీరోయిన్ లేదు, ఐటమ్ గాల్ లేదు, సైడ్ క్యారెక్టర్ కాదు, వ్యామ్ క్యారెక్టర్, ఏ ఊరికైనా సరే క్యారెక్టర్ డిమాండ్ చేసింది, కథ డిమాండ్ చేసింది, అసలు అక్కడ ఏం అవసరం లేకపోయినా సరే ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్లు అవన్నీ ఇవ్వని అంత వరస్ట్గా ఈరోజు సినీ ఇండస్ట్రీ తయారైంది, కొన్ని కొన్ని సన్నివేశాలకు సంబంధించి మాత్రమే. బట్ మందాకిని గారు చెప్తున్న ప్రకారం ఇండస్ట్రీ ఒకనాడు ఎంతో గొప్పగా ఉంది, సందర్భానుసారంగా ఏదన్నా తీస్తేనే ఆ రోజు చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. ఇంకా ఈరోజు చూస్తూ ఉంటే అబ్బే నకకి నాగలోకి అనుకున్నటువంటి తేడా ఉంది. ఈరోజు ప్రతిదీ కూడా రొమాంటిక్ అనేవి తీస్తూ ఉన్నారు, చాలా సిగ్గుచేట అంటూ ఉంది ఆమె.